వాడు వచ్చి ఊరికే చేసిన పోయాడు, అది కుదరలా. మా కూతురు వచ్చి కూడా ఇది సంబంధం లేదు, నీ సంబంధం కాదు, ఇది నీ సంబంధం, ఇది పారిపోడా అన్నాడు. వాడు పోయాడంటే ఇదే రాలా, ఇబ్బంది చెప్పాను కదా, వాడు వస్తే కట్టించేది లేదన్నాను కదా. ఇద్దరు పిల్లలు పట్టణం వదిలేసి వచ్చారు, నలుగురు ఉన్నాను మా కార్డులో. ఆ కార్డులో ఎంబేటి శోభన ఉంది, దుంపర శోభన మ్యారేజ్ అయింది. ఖచ్చితంగా ప్రతి రూపాయి మీ హౌసింగ్ కట్టేది కదా, 300 చదరపడి ఉంది కదా, 3 లక్షలు పోతా అయినా సరే అబ్బా, మధ్యాహ్నం వచ్చి ఇంటికి వచ్చింది. కార్డు ఉండదు ఒకటి మనకి, ఒక కార్డు మీద ఒకటే వస్తుంది కాదు, ఈ పొడుగు కార్డుతో వాళ్ళకి వస్తుంది, కొంచెం లేట్ అవుతుంది, ఈ పొడుగు దాంట్లో వస్తుంది. సెక్రటేరియట్కి సంబంధించి 49/2 సెక్రటరీ సంబంధించి పరిధిలో పర్యటన చేయడం జరుగుతుంది. ఎక్కడికెక్కడికి సమస్యలను కూడా రౌట్ చేసుకుంటా ఉన్నాం. చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గడపకిలో పలకరించుకుంటూ ఎక్కడ సమస్యలను తెలుసుకుంటూ వాటిని ఈరోజు 44-9 డివిజన్కి సంబంధించి 2 సెక్రటరీలు తిరిగాం. ఇమీడియట్గా ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇంకో 2-3 రోజులు ఎస్టిమేషన్ వేసి ఓ 10-10 రోజుల లోపల వాటిని స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. సో ఎక్కడికెక్కడ ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజు పనులు చేసుకుంటూ ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా కూడా ఒక సమస్య ఉంటే ఆ సమస్యని ఫేస్ చేసే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళమే తప్పకుండా. ఎక్కడెక్కడికి సంబంధించిన చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే చెత్త పనులకు సంబంధించి కూడా తొందరలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రజల నుంచి విముక్తి చేసే కార్యక్రమం కూడా తొందరలోనే చేస్తాం. అది కూడా తొందరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు కౌన్సిల్లో అది పెట్టినప్పటికీ కూడా ఇంకో 10 రోజుల తర్వాత వచ్చే కౌన్సిల్లో కూడా పేదవాడికి ఏమీ లేకుండా బాగా తగ్గించే కార్యక్రమం కూడా పూర్తిగా కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను.